హలో హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హనుమల్ల కిరణ్ ఈరోజు నేను టాటా ఏఐలోని మంచి పాలసీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా ఈరోజు మనం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న పాలసీ టాటా ఏఐ ఈ పాలసీ పేరు వచ్చేసి ఫార్చన్ గ్యారంటీ ఫార్చన్ గ్యారంటీ ప్లస్ అనేది పాలసీ అండి ఈ పాలసీలో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇది ఓన్లీ సింగిల్ పేమెంట్ పాలసీ అండి సింగిల్ పేమెంట్ పాలసీ అండ్ దీంట్లో ఎలాంటి రైడర్స్ కూడా వర్తించాయి ఓన్లీ ఒకసారి మనం పాలసీ కడతాం అంతే నెక్స్ట్ పదమూడు సంవత్సరాల కంటే కింద ఉ పదమూడు సంవత్సరాల కంటే తక్కువ ఉంటే కూడా ఈ పాలసీ అప్లికేబుల్ కాదండి ఇంకా ఈ పాలసీలు వచ్చేసి ఏంటంటే సింగిల్ పేమెంట్ అంటే మనం ఒక్కసారి వన్ టైం ఫస్ట్ టైం సింగిల్ పేమెంట్ చేస్తాం ఫస్ట్ టైం మనం సింగిల్ పేమెంట్ చేస్తాం కదండి సింగిల్ పేమెంట్ ఫస్ట్ ఇయర్లో పర్సన్కి ఏమైనా ప్రమాదం జరిగితే అప్పుడు మనం కట్టిన ప్రీమియం ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఒక ప్రీమియం వన్ ల్యాక్ కడుతుంది టూ ల్యాక్స్ పే చేసిండనుకోండి సింగిల్లా సింగిల్లా టూ ల్యాక్స్ పే చేస్తే ఇప్పుడు ఆ పే చేసిన ఇయర్ ఉంటాయి కదా ఆ ఇయర్లో పర్సన్కి ఏమైనా డెత్ జరిగితే అంటే ప్రమాదం శాతం ఏమైనా జరిగితే టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఇంటూ టెన్ టైమ్స్ అంటే ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఆ పర్సన్కి ఇస్తారు ఇది పాలసీ రూలు నెక్స్ట్ ఇంకోటి అసలు మనకి రిటర్న్స్ ఎలా వస్తాయి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అయితే సింగిల్ సింగిల్ మనం వన్ టైం ఓన్లీ వన్ టైం పే సెటిల్ వన్ టైం పే చేస్తాం కానీ అయితే సింగిల్లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇన్సూర్డ్ పర్సన్ అనేది టూ ల్యాక్స్ రూపీస్ టూ ల్యాక్స్ రూపీస్ డిపాజిట్ చేస్తాడు అంటే పాలసీ తీసుకుంటాడు పాలసీ ప్రీమియం ప్రీమియం అంటే అది ఇప్పుడు ఈ టూ ల్యాక్స్ అనేది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఫైవ్ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఫైవ్ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ కదండి ఈ ఫైవ్ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత అంటే సిక్స్త్ సిక్స్త్ ఇయర్ నుంచి సిక్స్త్ ఇయర్ ఆన్వర్డ్స్ సిక్స్ ఇయర్స్ ఆన్వర్డ్స్ ఆ పాలసీ పాలసీదారుడికి ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఎవ్రీ ఇయర్ వస్తాయండి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ తన అకౌంట్లోకి డిపాజిట్ అవుతాయి ఓకేనా అండి ఎవ్రీ ఇయర్ తన అకౌంట్లోకి డిపాజిట్లు అవుతాయి అట్లా మీకు ఎన్ని ఇయర్స్ వస్తాయి ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ అట్లా మీకు ఎన్ని ఇయర్స్ వస్తాయి అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వస్తాయి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వస్తాయి అట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం వింటూ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎంత అవుతుంది అంటే సిక్స్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అప్రాక్సిమేట్లీ అప్రాక్సిమేట్లీ అండి ఓకేనా అప్రాక్సిమేట్లీ సిక్స్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అయితే దీనిలో జరిగే ఇంకో విషయం ఏంటో తెలుసా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉంటుంది కదా లాస్ట్ లాస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్ ఉంటాయి కదండి ఆ ఫార్టీ ఫిఫ్త్ ఇయర్ అప్పుడు మనం కట్టిన ఇనిషియల్ అమౌంట్ ఉంటాయి కదా ఇనిషియల్ అమౌంట్ టూ ల్యాక్స్ రూపీస్ ఉంటాయి కదా ఆ టూ ల్యాక్స్ రూపీస్ కూడా మనకి లాస్ట్ ఇయర్కి ఇస్తారు అంటే మనం అంటే మనం మనకు టోటల్ అమౌంట్ ఎంత వస్తుందండి సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్లస్ మన ఇనిషియల్ అమౌంట్ టూ ల్యాక్స్ మొత్తం ఎంత అవుతుంది సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అప్రాక్సిమేట్లీ ఓకేనా అండి ఇది మనం ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మనం ఇయర్లీ వైజ్ తీసుకోవచ్చు లేదంటే ఎవ్రీ మంత్ కూడా మనం తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఎవ్రీ ఇయర్ డిపాజిట్ అవుతుంది ఎవ్రీ ఇయర్ డిపాజిట్ అవుతుంది కదా అట్లా ఎవ్రీ ఇయర్ కాకుండా ఆ ఇయర్లో ప్రతి మంత్ కూడా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫోర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ డివైడెడ్ బై ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ ఎంత వస్తాయి అప్పుడు ఆ మంత్కి అంతా వస్తాయండి కాకపోతే కొంచెం ఒక ఒక ఫార్టీ రూపీ ఒక ఫార్టీ ఒక హండ్రెడ్ రూపీస్ తక్కువ రావచ్చండి ఎందుకంటే కొంచెం మనం ప్రతి మంత్ తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం తక్కువ వస్తాయి అదే ఇయర్లీ వైజ్ తీసుకుంటే కొంచెం ఎక్కువ వస్తాయి మొత్తం కలిపి ఒక థర్టీ థౌజండ్ అన్న డిఫరెన్స్ ఉంటుందండి ఓకేనా ఇంకొక విషయం ఏంటిదంటే ఈ పాలసీ ఏజ్ నుంచి ఏజ్ వరకు థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఆ పర్సన్కి థర్టీన్ ఇయర్స్ ఉండాలి థర్టీన్ ఇయర్స్ ఉండాలి ప్లస్ థర్టీన్ ఇయర్స్ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్డ్ పర్సన్స్ మాత్రమే ఈ పాలసీ అప్లికేబుల్ అండి అప్లికేబుల్ అవుతుంది ఓకేనా ఇంకొకటి ఏంటిదంటే అంటే అంతేనండి సింగిల్ పేమెంట్ పాలసీ చాలా ఒకటే ఒక్కసారి మనం పే చేస్తాం ఒక మనం ఒక్కసారి మనం తీసుకుంటాం అంతే ఈ పాలసీలో నో రైడర్స్ రైడర్స్ ఏమి ఉన్నాయి ఏం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఎలాంటివి వచ్చినా కానీ ఏ నో అప్లికేబుల్ ఓన్లీ మనం టూ ల్యాక్స్ డిపాజిట్ చేస్తాం ఫైవ్ ఇయర్స్ వేడి చేసి సిక్స్త్ ఇయర్ నుంచి వన్ అవర్స్ మనం రిటర్న్స్ తీసుకుంటామండి అంతే మీకు వీడియో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి మీకు క్లియర్గా ఏ డౌట్స్ ఉన్నా అని అడిగితే మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ నేను ఇంకొక మంచి పాలసీ కూడా చెప్తాను వినండి ఓకే థ్యాంక్ యూ అండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అంటే ఫర్దర్గా నేను ఏమైనా వీడియో చేస్తే మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వెరీ మచ్